ముందల మేము కమిటీ ఫామ్ చేసుకుంటాం, కూర్చుని మేము మాట్లాడతాం, దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఒక్క నిమిషం అండి, బాగా చెప్పారు. ప్యాకప్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి. ఇంకేం అంకని చెప్పేది? ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాం. దేనికి ఆధారాలు ఉండవు. ప్యాకేజ్ తీసుకున్నామంటారు, చూపించమనండి, చెప్పమనండి, ఎక్కడ ఏంటి ఎలా. మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్క నిమిషం పూర్తి చేయను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సిఐడి వాళ్ళే, సిఐఎస్ఎల్ వాళ్ళే, ఎస్బి వాళ్ళే. నిరూపించమనండి అబ్బా, ఎందుకు ఈ గోళ? ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయలుదేరడం లేదు. ఎందుకు భయపడతామండి? ఏం తప్పు చేసామని భయపడతామండి? ఇక్కడ ఎందుకు భయపడాలి మేము? ఏం తప్పు చేశామని? తప్పు చేశాడు, దేవుడికి భయపడ్డాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, జైలుకి అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి? రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా, బ్రహ్మని చూసారా? ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కుని వెళ్ళే వాళ్ళు. వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. అది మీరు కార్యకర్తలు అడితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలందరూ కూడా గతంలో కలుస్తాం జరిగింది. ఎస్, కలిసికట్టుగా పోరాడాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం. సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సమయం ఆశ్రయించిందని అనిపించింది. ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు. మీరే అన్నారు రేపు మా పని అన్నీ కూడా పంపిస్తారని. వాళ్ళ ఎంపీలు మంత్రులే కాల్ రెగరేసుకుని నెక్స్ట్ లోకేజ్, నెక్స్ట్ లోకేజ్ ఇట్లా. నా నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2500 కోట్లు, ఈరోజు 2500 కోర్ మార్కెట్ క్యాప్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకేమైనా అవసరమా? అవసరమా? అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకెంత వస్తుంది? 250 కోట్లు వస్తుంది. మాకు అవసరమా ఇది? ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది? సో ఏ నేను మంత్రిగా దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా 2 సంవత్సరాల 4 నెలల్లో. ఏనాడు తప్పు చేయాలి? నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్ట్కి సంబంధించి, రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది త్వరలో అని. అలాగే కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారని, బీజేపీ నుంచి ఓరల్ సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు గారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి? అంటే అందరూ అక్రాస్ బోర్డ్, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, అందరూ రోడ్డుకి కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మసక్యంగా లేనేలేదు. బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ.
పూర్వంలో జైలు దగ్గర లేదంటే పోరాడేవాళ్ళు అని చెప్పేవారండి, ఇప్పుడు మళ్ళీ ఇదే సమయంలో జైలు దగ్గర ఈ పత్రిక కోసం ప్రకటించడం ఏ రకంగా దొరకదు? ఒక్క నిమిషం అండి, ఇంక నేను చెప్పా ఈ రోజు కంపెనీ విలువ 2,500 కోట్లు మార్కెట్ లో ఉంది, మాకు లిస్టెడ్ కంపెనీ, మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు, కనుకనే ఈ రోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, అయితే ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తున్నారు, బీజేపీని వదులుకోవడానికి ఈ అంశాలు చంద్రబాబు గారి దగ్గర చర్చకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డు పైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డు పైన ఆపేసి చివరికి ఆయన రోడ్డు పైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది.